విజయవాడ సెంట్రల్లోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీగా కేశినేని నానిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల స్పందన చూస్తుంటే 175కు 175 స్థానాలు సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందన్నారు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొర్నేపాడు గ్రామంలో ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ డప్పు మోగిచ్చి ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రచారానికి ముందు బాబు జగ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో మహిళలు ఆయనకు హారతలు పడితే యువత తమ భుజాలపైకి ఎత్తుకుని బలసాని కిరణ్కి స్వాగతం పలికారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకు ప్రతి చోట అపూర్వ స్వాగతం లభిస్తోంది. వైఎస్ జగన్ చేసిన సంక్షేమమే ప్రజల అనూహ్య స్పందనకు కారణమంటున్నారు ఫాతిమా. వాలంటీర్ల పనితీరును మెచ్చుకోవాల్సిన చంద్రబాబు వారిపై ద్వేషం పెంచుకున్నారని, ప్రతి నెల అవ్వాతాతలకు వాలంటీర్లు అందిస్తున్న పింఛన్పై కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నుంచి ఒక్కొక్క గడపకి మేము వెళ్ళినప్పుడు ఆ గడప వాళ్ళే మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈరోజు వేలాది మంది జనాభా మా వెనకాల నడుస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పేదరికాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేసే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం, అలాగే వైఎస్ఆర్సీపీ మరి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరాభిమానులుగా మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాము, ఆయన మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఏలూరు జిల్లా గణపవరం మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుబాబుకు మహిళలు హారతులు పట్టారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగిందన్నారు పుప్పాల వాసుబాబు. మే 13న జరిగే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించి అధికారం అందివ్వాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు అన్నారు. ఎస్ రాయవరం మండలంలో పలు గ్రామాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి అందిస్తూ మరోసారి సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇచ్చిన మేనిఫెస్టోను 99% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన నాయకుడు చంద్రబాబు నాయుడని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాళ మండలంలో పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని పుష్ప శ్రీవాణి ఓటర్లను కోరారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో పలు గ్రామాల్లో పలాస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు ఎన్నికల ప్రచారం చేశారు. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పలాసను మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించి జగన్ను సీఎం చేయాలని ఓటర్లను కోరారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యలింగం, ఎంపీ అభ్యర్థి
గుమ్మ తనుజారాణిలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అరకుతో పాటు గిరిజన గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం అందించారు. మరి గౌరవ పాడేరు ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రహ్మ గారు, అలాగే పరిశీలకురాలు శోభా హిమావతి గారు, అలాగే స్వతంత్ర డైరెక్టర్ సోమేశ్వర్ గారు, అలాగే పార్టీ శ్రేణులు, మేమంతా కలిసి మరి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఇంట్లో కూడా అందినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. వాటితో పాటు మరి రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా పేనుగుర్తుకే మేము ఏమిటి ఓటు వేసి జగనన్న గారిని మళ్ళీ సీఎం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎలక్షన్స్లో అరకు నియోజకవర్గము అత్యధిక మెజారిటీతో గెలిచేటటువంటి పరిస్థితులు పూర్తిగా కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలి అంటే ప్రతి ఒక్కరూ జగన్నే సీఎంగా చేసుకోవాలన్నారు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూపాడు బంగ్లా మండలంలో పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం స్పీడ్ అందుకుంది. పాన్య ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓర్వకలు మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ జగన్ పాలన కొనసాగుతోందన్నారు. మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఓటర్లకు ఎమ్మెల్యే కాటసాని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల సేవలు మరవలేనివని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంఆర్సీ రెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలో సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్సీ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా మళ్లీ వైఎస్ ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం వాలంటీర్లు వైఎస్ఆర్సీపీకి క్యాంపెయినర్లుగా చేయాలని కోరారు. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేసింది. మార్కాపురం మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గెలిచిన తర్వాత మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మే 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీతో విజయాన్ని అందివ్వాలని ఓటర్లను కోరారు అన్న రాంబాబు. సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఆదరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రతి ఒక్కరూ సహకరించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు విజ్ఞప్తి చేశారు. పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట మహిళలు కెకే రాజుకు హారతులు పడుతూ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కూటమికి గట్టి షాక్ తగిలింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కిల్లాడి ప్రసాద్ సుమారు 2000 మంది అనుచరులతో భారీ ర్యాలీగా మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కొత్తగా పార్టీలోకి చేరిన వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ పరిపాలన నచ్చి స్వచ్ఛందంగా పార్టీలోకి చేరటం శుభసూచకమన్నారు.